ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి మన బ్లెస్సీ గారు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం, అండ్ పృథ్వీరాజ్ గారు, అండ్ మా రవి గారు, జిమ్మీ లూయిస్ గారికి, అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. యాక్చువల్గా మేము ఈ గోట్ లైఫ్ ఆడు జీవితం దీనికి కేరళ వెళ్ళటం జరిగింది. కొచ్చిన్కి అక్కడ కాన్సర్ట్ చేశారు, మీరు ఇందాక చూసింది. సో మేము వింటాం, ఇదే ఫస్ట్ టైం ఇన్ కేరళ డన్ దట్ బిగ్ ఈవెంట్. సో చాలా బాగా చేశారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే, మేము అసలు ఏంది ఇది అని దాంట్లో చూస్తే, ఆడు జీవితం అనే బుక్ ఆల్రెడీ 250 ఎడిషన్స్ కంప్లీట్ చేశారు అని చెప్పి చెప్పారు. సో అక్కడ లోకల్ పీపుల్ని అడిగాము, అసలు ఏంటి ఈ సినిమా ఏంది అని అన్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పారు, సార్ ఈ సినిమా ఇట్ వెంట్ టు ఎవ్రీ కార్నర్, ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ కేరళ. సో దే ఫీల్ దట్ ఈ దిస్ బుక్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ దెమ్. ఆ బుక్ దే లెర్న్ దట్ దే స్టడీ, ఎవ్రీబడి స్టడీ దట్ బుక్. సో బికాస్ దట్ ఈస్ దేర్ లైఫ్లో, ఇది ఒక ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కరు కూడా ఒక మనకి భగవద్గీత ఎలాగో, దే దట్ కేరళ పీపుల్ ఆల్ ఫెల్ట్ దట్ దట్ ఈస్ లైక్ భగవద్గీత. సో లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కొని దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారనేది ఈ సినిమా. సో ఈ సినిమా మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పికి మాకు రిలీజ్ చేయడానికి అవకాశం రావటం పెద్ద అదృష్టం. సో నేను కేరళ కూడా చెప్పాను బ్లెస్సీ గారికి, సార్ దిస్ ఫిలిం రిలీజింగ్ ఫర్ అస్ విల్ బి, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్ గివెన్ బై బ్లెస్సీ గారు అని చెప్పి. సో హీఈస్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్సో దేర్. సో మాకు వీఆర్ ప్లానింగ్ వెరీ వెల్ ఇన్ టూ స్టేట్స్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.